ఎల్జీబీటీ, ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం, లెస్బియన్స్, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్స్, ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళని అవమానిస్తే ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటారో ఒక సైనికుడు చూపించాడు, లేకపోతే ఒక పోలీస్ చూపించాడు అనాలి. తాజాగా జర్మనీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి పేరు డేవిడ్ బాలన్స్టైన్ స్మిత్. ఇతను బ్రిటను జర్మనీ ఇద్దరికి వ్యతిరేకం, బట్ ఇతను పనిచేస్తుంది బ్రిటిష్ ఎంబసీ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా, జర్మనీలో బ్రిటిష్ ఎంబసీ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఇతను గత 10 నెలలుగా అక్కడ జరుగుతున్న కార్యకలాపాలన్నీ కూడా రష్యాకి చేరవేస్తున్నాడు. అతన్ని తాజాగా జర్మన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో 800 యూరోల క్యాష్ దొరికింది. అలాగే ఎల్జీబీటీ కమ్యూనిటీ ఫ్లాగ్ని ఇంతకుముందు ఎగరేసినటువంటి సందర్భంలో ఇతను అతని ఇంటి దగ్గర అవి కూడా దొరికినాయి. వాస్తవంగా సీక్రెట్గా మెయిల్స్ రష్యాతో నడుపుతున్నాడు. ఏంటి అంటే ఇతనికి ఎల్జీబీటీ కమ్యూనిటీకి సరైనటువంటి గౌరవం వీళ్ళు ఇవ్వట్లేదు, బ్రిటన్ కానీ జర్మనీ కానీ అనేటువంటి దాంతో రష్యాతో నేను స్నేహం మెయింటైన్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. అతని దగ్గర నుంచి బోలెడంత సమాచారం, అంటే ఎంబసీలో జరిగేటువంటి యాక్టివిటీ అంతా కూడా, బ్రిటన్కి జర్మన్కి మధ్య జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా రష్యాకి చేరవేసినటువంటి గూఢచారి అని బయటపడింది.